హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరెప్పుడైనా ఆలోచించారా తిమింగలాలు ఎందుకు సౌండ్ చేస్తాయి సముద్రంలో అని? ఫ్రెండ్స్, ఒకసారి మీరు థింక్ చేయండి, అగ్నిపర్వతాలలో కొత్త జీవులు సృష్టించబడితే మన పరిస్థితి ఏంటి అని? మూడు కళ్ళు రెండు ముక్కులు కలిగి ఉన్న ఒక అమ్మాయి, అసలు ఇది నిజంగానే జరిగిందా లేదా ఇదంతా ఫేక్ న్యూసా? సో ఇలాంటి టాప్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. లోతైన సముద్రపు అగ్నిపర్వతాలలో కొత్త జీవులు కనుగొనబడ్డాయి. నీటి అడుగున అగ్నిపర్వతం, సముద్రపు లోతులలో గతంలో కనుగొనబడిన జీవులను కనుగొనటం అనేది ఒక సైన్స్ ఫిక్షన్ హర్రర్ ఫిల్మ్ నుండి నేరుగా బయటకు వచ్చినట్లుగా అనిపించవచ్చు. అయితే 2020లో న్యూజిలాండ్ సమీపంలో లోతైన సముద్రపు అగ్నిపర్వతం యొక్క అధ్యయనం యునైటెడ్ యొక్క నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క ప్రొసీడింగ్స్లో ప్రాచురించబడింది. స్టేట్స్ ఆఫ్ అమెరికా 90 కంటే ఎక్కువ ఫుటేటివ్ బ్యాక్టీరియా మరియు ఆర్కియల్ జెనోమిక్ ఫ్యామిలీస్ మరియు దాదాపు ఇంతకుముందు 300 తెలియని జాతులను కనుగొనబడింది. కొన్ని పరిశోధన లోతైన సముద్రపు అగ్నిపర్వతాల వంటి హైడ్రోథర్మల్ వెంట్లను జీవం యొక్క మూలంతో అనుసంధానించాయి. కాబట్టి మేము భవిష్యత్తులో భూ నివాసుల ప్రారంభం సంకేతాలను చూస్తున్నారా? మనము వేచి ఉండాల్సిందే. మూడు కళ్ళు రెండు ముక్కులతో పుట్టిన అమ్మాయి, ఈ ఆశ్చర్యకరమైన దృశ్యం ట్రాంచీలో జరిగింది. మూడు కళ్ళు మరియు రెండు ముక్కులతో జన్మించిన అమ్మాయి తనను హిందూ దేవుడు శివుడి అవతారంగా భావించే వ్యక్తుల సమూహాలను ఆకర్షిస్తోంది. రాంచీలోని అంగర్ బ్లాక్లో వండర్ గర్ల్ జన్మించడం గత కొద్ది రోజులుగా సంచలనం సృష్టిస్తోంది. గ్రామస్తులు శిశువును చూడటానికి క్యూలో ఉన్నారు. సుదూర ప్రాంతాల నుండి ప్రజలు అమ్మాయిని తమ కూతురిని చూడటానికి వస్తున్నారు. దేవుడు అమ్మాయి తల్లిదండ్రులకు అసాధారణ లక్షణాలతో కూతురిని ఇవ్వటం ద్వారా తమ దేవుడు అమ్మాయి పేరెంట్స్తో ఇంకా ఎందుకు ఇంత క్రూరమైన జోక్ వేశాడు అని ఆ అమ్మాయి తండ్రి శుక్లాల్ మస్తో అన్నాడు. ఆమె రెండు కళ్ళు సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ రెండు ముక్కుల మధ్యలో ఆమెకు మూడో కన్ను ఉంది. కానీ ఆమె ఇంకా తన మూడవ కన్నును తెరవలేదు అని శుక్లాల్ చెప్పారు. తిమింగలం పాటలను సముద్రపు అడుగు భాగానికి మ్యాప్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఫిన్వేల్ ఫిన్ తిమింగలాలు ప్రధానంగా సముద్రంలోని భారీ వెయిట్. సైంటిఫిక్ అమెరికన్ ప్రకారం పురుషులు సహచరులను ఆకర్షించటానికి ఉపయోగించే లోతైన ఘంటసాల పాటలు అన్ని సముద్ర జీవులలో అతి పెద్దవిగా పరిగణించడానికి మరియు 1000 కిలోమీటర్లు అంటే దాదాపుగా 600 మైళ్ళ దూరం వరకు వినవచ్చు. నీటి కింద ధ్వని 2.5 కిలోమీటర్లు అంటే సుమారుగా 1.6 మైళ్ళ లోతు చేరుకోగలదు. కాబట్టి సముద్రపు అడుగు భాగానికి ధ్వనిపరించడానికి మ్యాప్ చేయడానికి కూడా వీటిని ఉపయోగించవచ్చు. ఇది తిరిగి బౌన్స్ అవుతుంది మరియు పరిశోధకులకు ఖచ్చితమైన కొలతను అందిస్తుంది. అంతకు మించి సైన్స్లో 2021 అధ్యయనంలో ఫిన్వేల్ పాటలు ఉపయోగించటం వల్ల ఎంత ఉపయోగంగా ఉంటుందో మరియు పెద్ద ఎయిర్ గన్ని ఉపయోగించడం కంటే సముద్ర జీవులపై తక్కువ ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది పరిశోధకులకు ఆధారపడే సాధారణ సాధనం. సో ఇవి ఇవాళ వీడియోలో టాప్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ని మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.